వీక్షకులందరికీ నమస్కారం. నేటి ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే, ఈరోజు ఫిబ్రవరి నెల 24వ తారీఖు శనివారము. ఈరోజు సూర్యోదయం 6:26, సూర్యాస్తమయం 6:01. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, శశర ఋతు, మాఘమాసం, శుక్లపక్షం పౌర్ణమి తిథి. ఇది పౌర్ణమి అంటే మాఘమాస పౌర్ణమికి మహామాఘీ అని పేరు. చాలా విశేషమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి పౌర్ణమి ఈ మాఘ పౌర్ణమి. మరి ఏం చేయాలండి ఈ మాఘ పౌర్ణానికంటే, మనం ప్రత్యేకమైనటువంటి వీడియో ఒకటి చేసి పెట్టాం, అది డిస్క్రిప్షన్లో ఉన్నది, అందరూ కూడా వీక్షించండి. అయితే ఈ పౌర్ణమి సాయంత్రం 5:10 వరకు ఉన్నది. అలాగే మఖా నక్షత్రం ఈరోజు రాత్రి 9:45 వరకు ఉన్నది. అలా తదుపరి పుబ్బా నక్షత్రం వస్తూ ఉన్నది. అతి భవ బాలువ అనేటువంటి యోగ కరణాలు కనబడుతూ ఉన్నాయి. అమృతకాలం రాత్రి 7:06 లగాయతు 8:52 వరకు ఉన్నది. ఉదయం దుర్ముహూర్తం ఉంటుంది శనివారం కాబట్టి, సూర్యోదయం దగ్గర నుండి దుర్ముహూర్తం 48 నిమిషాల పాటు ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువే ఉన్నది. 6:26 లగాయతు 7:58 వరకు కూడా గంటన్నర పాటు దుర్ముహూర్తం ఉంటుంది. అలాగే ఉదయం వర్జం 8:33 లగాయతు 10:18 వరకు. అయితే ఈరోజు 1:30 వరకు రాహుకాలంతో ఉదయకాలం అంతా కూడా వదిలిపెట్టేస్తేనే మంచిది. ఇక 10:30 దగ్గర నుండి శనివారం చాలా మంచిది, మహామాఘి అన్నారు. అలాగే ఈరోజు అనాధ్యాయం, ఎప్పుడు కూడా వేదం చెప్పరు, ఈరోజు దీన్ని అనాధ్యాయము అంటారు, అంటే అధ్యాయం లేనటువంటి రోజుగా చెప్పవచ్చును. అలాగే ప్రత్యేకించి ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం అనేటువంటిది చేయకూడదు. ఈరోజు ఎవరైనా తూర్పు దిక్కుకు గనక ప్రయాణం చేయవలసి వస్తే, ఒకంత ఉత్తరానికి వెళ్ళి ఆ తదుపరి తూర్పు దిక్కుకు ప్రయాణం చేయడం చెప్పదగినటువంటి సూచన. అలాగే మహామాఘి రోజున మనం ఆల్రెడీ వీడియో చేసినా కూడా ఇందులో చెప్తున్నాను, సముద్ర స్నానం చాలా కంపల్సరీగా చేయాలి. ఈరోజు సముద్ర స్నానం చేసి వైష్ణవ ఆలయాన్ని సందర్శనం చేసుకుని, ఈరోజు మఖా నక్షత్రం ఉన్నది కాబట్టి పితృదేవతలకి తర్పణాలు వదిలిపెట్టి, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసి ఉపవాస దీక్షతోటి గనక గడపగలిగితే, మహాపాపౌషు పాపానాం వినాశిన్యే నమః అని చెప్పి మనం అమ్మవారి యొక్క నామాల్లో చదువుతాం, మహాపాపాలను సైతం మనం తొలగి ఆ దోషాలన్నీ తొలగి చక్కటైనటువంటి జీవనాన్ని మనకి ప్రసాదించేటువంటిది మాఘ పౌర్ణమి. కాబట్టి ఖచ్చితంగా దీనికి నియమాలు అవి పాటిస్తూ ఉండండి. అలాగే ప్రత్యేకించి ఈరోజు శనివారాధిపతి అయినటువంటి శనేశ్వరుడు, ఆయన అనుకూలించేటువంటి రాశులు మేషరాశి, కన్యారాశి, ధనురాశి వారికి యోగాన్ని ఇస్తూ ఉన్నారు. ఇక చంద్రబలాన్ని పరిశీలనం చేస్తే మిథున రాశి వారికి, సింహరాశి వారికి, తులా వృశ్చిక రాశుల వారికి, అలాగే కుంభమేన రాశుల వారికి కూడా ఈరోజు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ మహామాఘి రోజునే గ్రహదోషాల నివారణ కోసము, లేదా ఏలినాటిశని నివారణ కోసం దానము, యాగము, హోమము, తర్పణము, ఇటువంటివి ఏది మనం సంకల్పం చేసినా, ఆఖరికి ఈ గ్రహదోషాల నివారణ కోసం ఏదైనా తశ్శాంతులు చేసినా చాలా విశేషమైనటువంటి ఫలితము మనకి కలుగుతూ ఉంటుంది. కాబట్టి గ్రహదోషాల నివారణ కోసం కానీ, లేదా ఏలినాటిశని నివారణ కోసం కానీ ఏదైనా తశ్శాంతి కార్యక్రమాలు కూడా ఈరోజు చేయవచ్చును. స్వస్తి.